ఉంటారు ఏసీబీ వాళ్ళు ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగా ఈ నలుగురిని కూడా ఇప్పుడు ఆ నలుగురిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ, బట్ ఉద్యోగస్తులారా కాస్త అప్రమత్తంగా ఉండండి, పూర్తిగా పూర్తిగా నమ్మొద్దు, అంటే ఒక కన్నేసి ఉంచండి, ఎందుకన్నా మంచిది, మీ నిర్ణయం మీరు తీసుకోవాలి, మీ మీద బురచల్లే ప్రయత్నం చాలా దారుణంగా జరుగుతుంది. నిన్న అసలు ఆ కోర్టులో కేసు ఎవరు వేశారు? మీరైతే కోర్టుకి వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదు, మన హక్కుల కోసం మనం పోరాడతామంటే అసలు కోర్టుకి వెళ్ళాలి అన్న ఆలోచన మరి ఎవరికి వచ్చింది? ఆ ఆలోచన వెనక ఎవరున్నారు? మరి నిన్న ఆ కోర్టు ప్రొసీడింగ్స్లో కేసు వేసిన వ్యక్తిని పిలవడంలో న్యాయం ఉంది, బట్ కేసుకి ఏమాత్రం సంబంధం లేని ఈ సంఘాల నాయకుల్ని కోర్టుకు రండి అని చెప్పి పిలవటం మరి డెఫినెట్గా తన పరిధి దాటే ప్రవర్తించింది అని నా ఉద్దేశం. ఎస్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పబ్లిక్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. జడ్జ్ మైట్ థింక్ దట్ హీ హాజ్ గాట్ ఎవ్రీ రైట్ టు కాల్ హూమ్ ఎవర్ హీ వాంట్స్, బట్ ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. హీ కెనాట్ సమన్ హూమ్ ఎవర్ హీ వాంట్స్ టు సమన్ అట్ ఇస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. రెండింటికి వాళ్ళందరిని వేసు రండిరా అంటే ఎలా వస్తారు? అసలు కేసుకు సంబంధం ఏంటి? కేసు వేసింది ఎవరు? ప్రభుత్వం తగ్గించుకోవాలంటే తగ్గించేసుకుంటుంది అని చెప్పి మాట్లాడతారా? మీ జీతాలు రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి చేస్తానంటారు, డబ్బులు లేవని మీరు అక్కడ కూర్చుని తీర్పులు ఇచ్చేస్తారా? సో ఎనీహౌ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ నా సూచన, దయచేసి మీరెవరు కోర్టుకి వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళిన వాళ్ళు ఎవరో అది కూడా పరిశీలించండి, ఎందుకంటే కుట్ర యాంగిల్స్ ఉంటాయి కొన్ని కొన్ని, ఎవరెవరో వెళ్తారు ఏదేదో చేస్తారు. బట్ కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగవచ్చు, కానీ వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళవలసిన అవసరం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ప్రతి చిన్నదానికి ఇటువంటి దానికి ఇట్స్ యువర్ ఫండమెంటల్ రైట్, యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ రైట్. మీరేమన్నారండి పాత జీతం ఇమ్మని అన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదో అన్నారు పాత జీతం అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అని చెప్పి కూడా అన్నారు అని ఆయన ఏదో సలహా ఇచ్చినట్టున్నారు. ఏమన్నారు ఈసారికి మటుకు విరమణ చేసుకోండి అని ఏదో అన్నారు, అది అనవసరం అని నేను అనుకుంటున్నాను, అవసరం అని ఆయన అనుకుంటున్నాడు. అఫ్ కోర్స్ మిద్దరం ప్రాణ స్నేహితులు, బట్ కొన్ని కొన్ని ఒపీనియన్స్ మే డిఫర్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఉపాధ్యాయుల్ని మరి కొంతమంది అక్కడెక్కడో పడుకున్నారని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో పడుకున్న ఉపాధ్యాయులు అయ్యో తీసుకొచ్చి కొంచెం హెకిల్ చేశారు, హేళనగా మాట్లాడారు. మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో కొంతమంది మా వైసీపీ కార్యకర్తలు ఆ గేటు బయట కూర్చుని మరి కాస్త ఆలస్యం అయితే మరి వాళ్ళని లోపలికి వెళ్ళినామని చెప్పి మరి చాలా వెధవేషాలు వేశారు. సరే మా పార్టీ జెండా పెట్టుకుని చేశారు, దీన్ని బట్టి మా పార్టీ కుట్ర, మా ప్రభుత్వ కుట్ర అర్థం చేసుకోండి, అప్రమత్తంగా ఉండండి, మీ కోరికలో న్యాయం ఉంది, పాత జీతమే అడుగుతున్న మీ కోరికని కాదు అని చెప్పి ఎవడో మాట్లాడటానికి ఏమాత్రం అవకాశం లేదు. డబ్బులు లేవంటే మళ్ళీ ఈబీసీ నేస్తామంట దానికి వస్తా అప్పుడు. ఈలోపు మిమ్మల్ని మరి పడుకున్నాడన్నారు కాబట్టి మీరు కూడా మరి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటికి తీసుకొచ్చి, మీకు తెలియకుండా ఏం జరగదు కాబట్టి అవినీతిని బయటికి తీసుకురండి, మా రాజకీయ నాయకుల్ని అంట అవినీతిని ఎండగట్టండి, మిమ్మల్ని పడుకుంటున్నారన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. చిన్నదే బిట్టు.